మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటించిన ఒక మనసు సినిమా కథనం మరీ స్లోగా ఉండటంతో ఏ క్లాస్ సెంటర్స్ మినహా మిగిలిన ఏ ఏరియాల్లో అంతగా ఎక్కకపోవచ్చు అని టాక్ కూడా వినిపిస్తుందండి. అయితే ఈ సినిమాలో సునీతమైన ప్రేమ కథతో పాటు రాజకీయ అంశాలు కూడా బాగానే ఉన్నాయి. వీటిని స్పీడ్ టేకింగ్తో తెరకెక్కించుంటే ఫలితం మరోలా ఉండేదన్న టాక్ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ని విపరీతంగా ఆకట్టుకుందంట. ఈ సినిమా రీమేక్లో నటించాలని ధనుష్ భావిస్తున్నాడని, రీమేక్ హక్కుల కోసం ధనుష్ చర్చలు కూడా స్టార్ట్ చేశాడని, ఈ చర్చలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని తెలుస్తుంది. సినిమాలో లవ్ స్టోరీ పొలిటికల్ మిక్సింగ్ ధనుష్ బాగా నచ్చేసిందట. ఈ పాయింట్స్ తీసుకొని కథలో కొన్ని మార్పులు చేసి భారీ బడ్జెట్తో భారీగా ఈ చిత్రాన్ని తమిళ్లో తెరకెక్కించాలని ధనుష్ ప్లాన్ చేస్తున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు హీరోయిన్గా నటించిన నిహారిక యాక్టింగ్ను కూడా ప్రశంసించినట్లు తెలుస్తుంది ధనుష్. గతంలో కూడా నిహారిక తనకు ఇతర భాషల్లో మంచి అవకాశాలు వస్తే నటిస్తానని చెప్పింది. మరి ధనుష్ ఈ మూవీని రీమేక్ చేసి నిహారికను హీరోయిన్గా తీసుకుంటే ఈ ఛాన్స్ను ఆమె వదులుకోదని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయండి. చూస్తూనే ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.